కాణిపాకం పేరు వినగానే చిత్తూరు జిల్లాలో వెలిసిన స్వయంభూ వినాయకుడు గుర్తొస్తాడు తెలంగాణలో కూడా అటువంటి ఓ భారీ గణేష ప్రతిమ ఉంది దేశంలోనే అతి ఎత్తైన వినాయకుడిగా గుర్తింపు పొందిన ఐశ్వర్య గణపతిపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్ మన దేశంలోనే అతిపెద్ద ఏకశిలా వినాయక విగ్రహం ఎక్కడుందో మీకు తెలుసా అంటే తమిళనాడు కర్ణాటక పేరో చెబుతారు కానీ ఆ ఘనత తెలంగాణకే దక్కుతుంది అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు మహబూబ్నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో ఆవంచ గ్రామంలో ఇరవై అడుగుల ఎత్తు పదిహేను అడుగుల వెడల్పుతో ఏకశిలా గణపతి విగ్రహం ఉంది ఆవంచ గణపతి గుండు గణపతిగా పిలుస్తూ ఉంటారు కొందరు ఈ స్వామిని వెంకయ్య అంటూ ఉంటారు మైసూరుకు చెందిన వేద పండితులు ప్రత్యేక పూజలు చేసి ఐశ్వర్య గణపతిగా నామకరణం చేశారు చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువు వరసిద్ధి వినాయకుడి రూపంలో గల ఈ భారీ గణనాథుడు నిర్లక్ష్యానికి గురవుతున్నాడు దేశంలోనే ఎత్తైన వినాయక విగ్రహమైనా ఈ స్వామికి గుర్తింపు లభించడం లేదు పదకొండవ శతాబ్దంలో చాళుక్యల కాలంలో ఈ విగ్రహం చెక్కించినట్లు చరిత్ర చెబుతోంది పంట పొలాల మధ్య గల ఆవంచ వినాయకుడికి నిలువ కూడా లేదు వేద పండితులతో నిత్య పూజలు కైంకర్యాలు వంటివి లేనే లేవు అప్పుడప్పుడు రైతులు అరటి పండ్లను నైవేద్యంగా పెట్టి పూజలు చేసి వెళుతుంటారు కనీసం వినాయక చవితి నాడైనా చలువ పందిరి వేయించే నాథుడు లేడు అతి పెద్ద ఏకశిలా శిల్పం అంటే దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఏకశిలా శిల్పం ఈ గ్రామంలో ఉండడం ఒక సంతోషంగా భావిస్తూ ఉన్నాము దీని గుడి నిర్మాణం చేపట్టినట్టయితే మరో కాణిపాక విధంగా పర్యాటకంగా అంటే యావత్ తెలంగాణలో అతిపెద్ద పర్యాటకంగా మారే అవకాశాలు ఉంది పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఆవంచ వినాయకుడు శతాబ్దాలుగా ఎండకు ఎండుతూ వానకు తడుస్తున్నాడు ఆవంచ ఐశ్వర్య గణపతి అయితే పదేళ్లుగా ఈ వినాయకుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాడు తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి స్వగ్రామమైన ఆవంచను ప్రస్తుత సీఎం కేసీఆర్ సందర్శించారు అప్పట్లో మహాగణపతికి పూజలు చేయడంతో పాటు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారంటున్నారు స్థానికులు కాని అది నేటికీ నెరవేరలేదని చెబుతున్నారు నాలుగేళ్ల క్రితం పుణెకు చెందిన ఉత్తరదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆవంచ గణేశుడికి ఆలయాన్ని నిర్మిస్తామని ప్రకటించింది కాని ఆ హామీ కూడా గాల్లో కలిసిపోయింది ప్రస్తుతం పండుగలు పర్వదినాల్లో ఆవంచ గణపతికి ధూపదీప నైవేద్యాలు అందుతున్నాయి అయితే స్వామికి ఆలయం లేకపోవడం పూజా కార్యక్రమాలకు సదుపాయాలు లేకపోవడంతో భక్తులు పెద్దగా రావడం లేదు కాగా ఆవంచ గణేశుడికి ఆలయం నిర్మాణం కోసం కొంతమంది స్థానికులు ట్రస్ట్ను ఏర్పాటు చేశారు ఆరెకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు ఎనిమిది కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గుడి నిర్మాణానికి సిద్ధమవుతున్నారు ఆలయ నిర్మాణం పూర్తయితే ఐశ్వర్య గణపతి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రాంతాల నుంచి సైతం భక్తులు వచ్చే అవకాశం ఉంది